ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండమైన రీతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ ఊసులేకపోవడంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగువాడి ఖ్యాతిని, తెలుగు భాషా సొగసును దశ దిశలా చాటిన మహానటుడు, రాజకీయ మహారథుడు అయిన నందమూరి తారక రామారావును మహాసభల నిర్వాహకులు మాటమాత్రంగానైనా తలుచుకోకపోవడం అన్యాయమని పలువురు అన్నారు. ఆ మహానుభావుడి పేరు కుమారుడికి పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన నాయకుడినే మర్చిపోవడం ఏమిటని కూడా కొందరు ప్రశ్నించారు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి కూడా ఈ మాటే అంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన లక్ష్మీ పార్వతి మీడియా ప్రశ్నకు సమాధానంగా తెలుగు మహాసభల నిర్వాహకులను ప్రశ్నించారు. ఆమె అంతటితో ఆగలేదు. తండ్రి పేరు పిలువని మహాసభలకు ఆయన కుమారుడు బాలకృష్ణ వెళ్లడమేమిటని ప్రశ్నించారు. మరి అది వాళ్ళకు ఉండాలి ఆ విఘ్నత అనేది పూర్తిగా. మరి ఎందుకంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ గారు అంటేనే ఒక తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి, తెలుగు తేజానికి, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు భాష ఉంది అని తెలియచెప్పినటువంటి మహావ్యక్తి. రాష్ట్రం విడిపోవచ్చు కానీ ఇది తెలుగు నేలే కదా. ఈ తెలుగు నేలలో ఆయన ఒక్కసారి, పైగా కేసీఆర్ గారు కూడా ఎన్టీఆర్ గారి శిష్యుడే కదా. ఆయన ద్వారా మరి అంతకుముందు పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ద్వారానే కేసీఆర్ పెద్ద నాయకుడిగా ఎదిగారనేది సత్యం. ఆయన మర్చిపోయారు, తెలంగాణ ప్రజలందరూ ఆరాధిస్తారు మరి కేసీఆర్ గారు. ఎందుకు ఆయన మరి అందరినీ గౌరవిస్తారు. ఆయన ఎన్టీఆర్ గారిని కూడా గౌరవించుకుంటే చాలా బాగుండేది, అందరం బాధపడ్డాము. కానీ దానికి బాలకృష్ణ పోవటం అనేది మరి తండ్రి పేరు లేకుండా, తండ్రి ఫోటో లేకుండా ఆ సభలకు పిలిస్తే మరి ఆయన ఎందుకు వెళ్ళాడో ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇప్పుడు. మరి ఎందుకంటే ఆయనకు జరిగిన అవమానానికి అందరూ బాధపడుతున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కానీ మరి ఆయన కొడుకుగా ఉండి కూడా ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళారనేది ఆయన తప్పనిసరిగా దీనికి సమాధానం చెప్పాల్సి ఆయనతో నేనెందుకు మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి కానీ ఏదైనా. ఎందుకంటే ఎన్టీఆర్ బయోగ్రఫీ అనేది ఒక అథారిటేటివ్గా రాసిన వ్యక్తిని స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్తూ ఉంటే ఎదురుగా కూర్చొని నోట్స్ తీసుకొని తయారు చేసినటువంటి వ్యక్తిని నేను. అందువలన ఏదైనా అథారిటీ ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి తప్ప. ఆయన చరిత్ర మీద వీళ్ళకు కూడా ఏం తెలుసు, ఆయన కొడుకులకు కూడా ఆయన జీవితం తెలియదు. చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు ఆయన తెలియదు, ఆ తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు అయిపోయినాయి. అందువల్ల ఏదైనా సరే ఆయన బాధ ఏంటో, ఆయన లోపల ఉన్నటువంటి ఆలోచనలు నాతో పంచుకున్నారు కనుక ఏదైనా నన్ను సంప్రదిస్తే నేను చెప్పగలను. లేదా నాకు అక్కర్లేదు, వాళ్ళు సంప్రదించాలని కూడా నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే నేను అనుకుంటా ఉన్నాను. ఈ చాలు, మాకు జరిగినటువంటి అన్యాయాలు అవమానాలు అవన్నీ చాలు. బహుశా ఆయన ఎవరు ఆర్జీవి గారు ఎన్టీఆర్ చరిత్ర తీస్తానంటున్నారు, అందువల్ల వీళ్ళు తీస్తే బహుశా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తీయొచ్చు. తీసినంత మాత్రాన ఆ కోణం చాలదు. ఎన్టీఆర్ గారు అసలు కోణం, ఆయనకు జరిగినటువంటి ఆయన చరిత్ర ఒరిజినల్గా బయటికి రావాలంటే ఆయనకు జరిగిన అన్యాయం కూడా బయటికి రావాలి. తాను ఎందుకు తెలుగు మహాసభలకు వెళ్ళింది బాలకృష్ణే చెప్పాలని లక్ష్మీ పార్వతి అన్నారు. మరి బాలకృష్ణ జవాబు చెబుతారో చెప్పరో? విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.